నెల్లూరు దర్గమిటలో వెలసియున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం చేపట్టారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు 35 రోజులకి రాబడి లెక్కించారు. మొత్తం 30,10,909 రూపాయలు రాబడి వచ్చింది. ఇందులో హుండీ ద్వారా 29,11,771 రూపాయలు, అన్నదానం ద్వారా 99,138 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కోవూరు జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం ఆలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయా వివరాలను వెల్లడించారు. దేవీ నవరాత్రులను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సహకారంతో వైభవంగా నిర్వహించామని పేర్కొన్నారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అలహరి విజయ్ కుమార్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా నవరాత్రుల నిర్వహణలో పాల్గొన్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఇతర శాఖాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా పలు విషయాలను ఈవో జనార్దన్ రెడ్డి వివరించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ముఖ్య ఉత్సవాధికారి జె శ్రీనివాసరావు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రత్నం జయరాం, ఉత్సవ కమిటీ చైర్మన్, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, పోలీసు సిబ్బందితో పాటు దేవస్థాన సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని అత్యంత విశిష్టతగాంచినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానమునందు శరన్నవరాత్రి మహోత్సవాలు, ఈ సంవత్సరం దసరా మహోత్సవాలు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు విజయవంతంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు దాదాపు 25,000 మంది పైచిలుకు భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతుంది అమ్మవారి దేవస్థానమునందు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయుటకు ముందుగా 4 రోజుల ముందు నుంచి దేవస్థానం వద్ద వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఏర్పాట్లన్నీ కూడా చక్కగా నిర్వహించడం జరిగింది. ముందుగా ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేందుకు సహకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీ ఎమ్మెల్యే గారు మన దేవస్థానం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆయన నేరుగా సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఈ పోలీసు అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, శానిటేషను, వాటర్ వర్క్స్ వీరందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ భక్తులకు అవసరమైనటువంటి ఈ కార్యక్రమాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లు విజయవంతంగా వారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 50వ శరన్నవరాత్రి మహోత్సవాలు. ఈ దేవస్థానం మొట్టమొదట శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు పరంపర చంద్రశేఖర సరస్వతి స్వామివారు అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆనాటి నుంచి దినదినాభివృద్ధిగా భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు మన ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 50వ శరన్నవరాత్రి విశిష్టతను పురస్కరించుకొని గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ నవమి రోజు శ్రీ రావణాసుర వధ అనే కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా ఏర్పాటు చేసి దాన్ని వేలాది మంది దాన్ని వీక్షించి విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, లోకల్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిఐ గారికి, అదేవిధంగా ఈ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారికి, విద్యుత్ శాఖ అధికారులకు మరియు ఇతర అన్ని శాఖల అధికారులకు, మన దేవస్థాన వంశపారంపర్యం ధర్మకర్త శ్రీ రత్నం జయరాం గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మోత్సవాలకి నాకు సపోర్టుగా ఉండి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా సహకరించినటువంటి ఫెస్టివల్ కమిటీ సభ్యులు 18 మంది మరియు చైర్మన్గా శ్రీ అల్హరి విజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉంచి భక్తుల సౌకర్యాలు కలుగజేయవలసిందిగా వారు ఆదేశించారు.
ఈ కమిటీ కూడా చాలా చక్కగా వాళ్ళ బాధ్యతని ఎలాంటి ఇబ్బందులు భక్తులు పడకుండా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు అలహరి విజయ్ కుమార్ గారికి మరియు మిగిలిన సభ్యులందరికీ కూడా నేను దేవస్థానం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ సంవత్సరం భక్తులు ప్రతిరోజు దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా క్యూ లైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారు వచ్చిన ఒక 6 గంటల లోపు దర్శనం చేసే విధంగా మొట్టమొదటిగా ఈ సంవత్సరం చేసి మేము ఇక్కడ విజయవంతంగా జరిగిందని చెప్పి భక్తుల నుంచి ప్రశంసలు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా ఈ దేవస్థానం 10 రోజుల పాటు ఈ దేవస్థానం నందు వచ్చినటువంటి భక్తులు అమ్మవారి సమర్పించినటువంటి కానుకలు ఆదాయ వివరాలు కూడా ఈ సందర్భంగా పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈ టికెట్ కలెక్షన్ మరియు ప్రసాదం విక్రయం ద్వారా గత సంవత్సరం 29 లక్షల రూపాయల 6895 రూపాయలు వస్తే ఈ సంవత్సరం 39 లక్షల 65635 రూపాయలు టికెట్లు ప్రసాదం ద్వారా వచ్చింది. అంటే 10 లక్షల 61000 రూపాయలు ఈ సంవత్సరం చాలా గణనీయంగా అమ్మవారికి ఆదాయం పెరిగింది. అదే విధంగా ఉభయ కట్నాలు పుష్ప అలంకారాలు ఇతర నవావరణ పూజలు వీటికి గత సంవత్సరం 14,70,000 రూపాయలు సమకూర్తే ఈ సంవత్సరం 17 లక్షల రూపాయలు అమ్మవారికి ఈ ఉభయ కట్నాల ద్వారా దేవస్థానానికి వచ్చింది. ఈ ఉభయ కట్నాల ద్వారా 2,30,000 రూపాయలు ఆదాయం కూడా పెరగడం జరిగింది. అదేవిధంగా ఈ సామూహికంగా జరిపినటువంటి పూజలు అష్టోత్తరం ఖడ్గమాల సహస్రనామం వీటిల్లో కూడా గత సంవత్సరం కన్నా 127,000 రూపాయలు ఎక్కువగా వచ్చింది. మొత్తం మీద ఈ సంవత్సరం అమ్మవారి దసరా సందర్భంగా 93,77,000 రూపాయలు దేవస్థానానికి వివిధ సేవల ద్వారా భక్తుల హుండీల ద్వారా ఆదాయం సమకూరింది. హుండీల ద్వారా 35 రోజులకు గాను 30,10,000 రూపాయలు అమ్మవారికి హుండీ కానుకల రూపంలో భక్తులు సమర్పించారు. సాధారణ హుండీలను ఈరోజు దేవస్థాన ప్రాంగణంలో ఫెస్టివల్ కమిటీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు మరియు దేవాదాయ శాఖ సహాయ కమిషనరు వేణుగోపాల్ స్వామి దేవస్థాన ఈవో గారు ఇన్స్పెక్టరు వంశపారంపర్యం ధర్మకర్త గారు వీళ్ళ సమక్షంలో భక్తుల సమక్షంలో బ్యాంక్ అధికారుల సమక్షంలో ఈరోజు లెక్కించి దాన్ని బ్యాంకు నందు డిపాజిట్ చేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా విజయవంతంగా జరిపేందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మాకు పరోక్షంగా ఈ మన నెల్లూరు జిల్లాలో అన్ని దేవస్థానాలు కూడా మంచి అభివృద్ధి పదంలో నడిపించేందుకు సక్కని సూచనలు ఇస్తున్నటువంటి మన జిల్లా దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్కి మన స్థానిక శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సార్కి ఈ సందర్భ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇక్కడ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఈ 50వ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి 3వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా జరిగిన ఈ 10 రోజుల యొక్క వివిధ పూజా కార్యక్రమాలు అలాగే అమ్మవారికి భక్తులు సమర్పించిన ఉండి యొక్క లెక్కింపు ఈరోజుతో పూర్తయింది. దానికి సంబంధించిన లెక్కలు కూడా మా ఏసీ గారు అట్లనే ఈ టెంపుల్ ఈవో గారు అయినటువంటి జనార్దన్ రెడ్డి సారు మీకు వెల్లడించారు. మేము ప్రత్యేకంగా ఒక 5 మందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఫెస్టివల్ కమిటీ చైర్మన్గా మీ ముందుకు వస్తున్నాము. ఫస్ట్ మొదటిగా మమ్మల్ని నియమించి అమ్మవారి సేవకి పంపించిన మా రూరల్ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి అలాగే మా గిరిధిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ టెంపుల్ ఈవో జిల్లా అధికారి అయినటువంటి జనార్దన్ సార్కి జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు జనాలు దసరా సందర్భంగా ఎంతమంది జనాలు పోటెత్తారంటే ఈవో గారు చెప్పినట్టు 25,000 నుంచి 30,000 దాకా, అంటే దగ్గర దగ్గర 1.4 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకొని చాలా ఆనందంతో ఎప్పుడు లేని విధంగా క్యూ లైన్ని ఈసారి మా ఈవో గారు ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడానికి చాలా కీలక పాత్ర వహించారు. ఎప్పుడు కూడా అరుపులు కేకలతో గర్భాలయము ఉండేది, అలాంటిది ఈసారి పిన్ డ్రాప్ సైలెంట్గా దర్శనం చేసుకుంటూ భక్తులు అమ్మవారిని చక్కగా వాళ్ళ కళలో ఎందు అమ్మవారిని చూసుకుంటూ
దర్శన భాగ్యం కలిగిందని బయట భక్తులు వచ్చి చెప్తుంటే చాలా ఆనందం కలిగింది. అట్లానే ఎమ్మెల్యే గారు ఎక్కడో నార్త్ ఇండియాకి సంబంధించిన రావణ వద అంతవరకే నార్త్ ఇండియన్స్కి తెలిసిన రావణాసుని వదని నెల్లూరు ప్రజలకు తీసుకొచ్చి రావణాసుని వద కార్యక్రమం ఎలా ఉండిద్దని ఆయన కృషికి ఆ రోజు వచ్చిన జనాభే నిదర్శనంగా నేను భావిస్తున్నాను. వేలాది మంది ఊహకు అందనట్టుగా జనాలు వచ్చి ఆ రావణాసుని వద కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దానికి సంబంధించిన కర్త కర్మక్రియ అంతా కూడా మా ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యే గారు సిద్ధరెడ్డి గారే ఆయనే ఆ కార్యక్రమాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఎంటైర్ రూపాయి కాడి నుంచి ఎంత అయిందో కూడా మొత్తం కూడా ఆయనే పెట్టుకొని ఆ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా డోనల్ సహాయంతో ప్రతి భక్తుడికి కూడా మన ప్రసాద సంబంధించిన దాత కుమారసంరెడ్డి గారు నిత్యము 10 రోజులు కూడా అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది. అలాగే కొంతమంది దాతలు ముందుకు వచ్చి వాటర్ ప్యాకెట్స్, మజ్జి ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నదానం కూడా చాలా మేము ఒక సంకల్పముగా నిర్ణయించుకున్నాము. మా ఏసీ గారు జిల్లాధికారి ప్లస్ మా పీఓగా ఉండటం అనేది మాకు అదృష్టము. మేము ఈసారి మా శివాలయం ప్రక్కన ఉన్న ఆర్డీఓ గారి బిల్డింగ్ని కలెక్టర్ గారు గుడికి ఇవ్వటం అయింది. దగ్గర దగ్గర 200 అంకణాలు. దాంట్లో నిత్యాన్నదానము అనేది ఒకటి ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం నిర్ణయించుకున్నాము. డోనర్ల సహాయంతో అది ఏర్పాటు చేసి నెక్స్ట్ దసరా కల్లా అక్కడ నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు మేము కోరుతున్నాము. అలాగే డోనర్ల దగ్గరికి వెళ్ళి సహాయ సహకారాలు కావాలని కోరుతున్నాము. ఎందుకంటే అమ్మవారికి ఒక అరసెంటు కూడా భూమి లేదండి. ఉండి ఆదాయము భక్తులు ఇచ్చే డబ్బులే అమ్మవారికి. అంతకు మించి అమ్మవారి దగ్గర ఎటువంటి ఒక సెంటు భూమి కూడా లేదు. ఏది కూడా ఈ గుడి డెవలప్ అవుతుందంటే భక్తులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము ఈ కార్యక్రమం చేస్తాం, ఈ కార్యక్రమం చేస్తాం అంటేనే ఇంత పెద్ద గుడి ఇంత ప్రాకారం అయింది. కాబట్టి మీ ద్వారా అన్నదాన చోల్ట్రీని కూడా ఏర్పాటు చేయడానికి మేము సంకల్పం అనుకుంటున్నాము. అందు కూడా పెద్ద పెద్ద డోనర్స్ ఉన్నారు. విపిఆర్ గారు ఉన్నారు, అలాగే రవి సన్నారెడ్డి గారు ఉన్నారు, అలాగే సన్నపురెడ్డి పెంచిరెడ్డి గారు ఉన్నారు, అలాగే మన రమేష్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దాతలు పెద్ద దాతల్ని కలుపుకొని నెక్స్ట్ దసరా కల్లా ఈ అన్న దాన ఏర్పాటుకు ముందడుగు వేస్తామని ప్రత్యేకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఎంటైర్ మా స్టాఫ్ ఇక్కడ ఉండే పనిచేసిన సీపర్స్ కాడి నుంచి మా కంప్యూటర్ ఆపరేటర్ దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ 10 రోజులు చాలా డెడికేటెడ్గా వర్క్ చేశారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వివిధ దేవస్థానం నుంచి ఇక్కడికి విచ్చేసి డ్యూటీలు నిర్వహించిన అధికారులందరికీ కూడా, ఈవోల కాడి నుంచి, సూపరింటెండెంట్ కాడి నుంచి అందరూ కూడా వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ ద్వారా మరొకసారి నెల్లూరు పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరూ వచ్చి అమ్మవారి యొక్క దీవెనలు తీసుకొని అమ్మవారికి 93,17,000 రూపాయలు ఈరోజు మీరు సమర్పించారంటే ఇదంతా కూడా భక్తుల యొక్క ఇదే అన్నమాట. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవస్థానంలో దర్శనానికి వచ్చేటువంటి భక్తులు, ముందొచ్చిన భక్తులు అలా ఉంటే వెనకొచ్చిన వాళ్ళు ఇంకొక విధంగా వెళ్ళిపోవడం, ఇట్లా కొంచెం క్రమశిక్షణ లేకుండా దర్శనాలు అనేది, దీన్ని పూర్తిగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దీన్ని నిర్మూలించారు. ఎందుకంటే వారే నేరుగా ధర్మదర్శనంలో దర్శనానికి వెళ్ళి దేవస్థానం లోపల ఎవరైనా దేవుడి దగ్గర ఒకటే కాంపౌండ్ అవతలే మన యొక్క పెద్ద చిన్న తేడాలు, లోపలికి వస్తే అందరూ ఒకటే అనే ఒక భావాన్ని ఇక్కడ కల్పించి ఇక్కడ ఎవరు కూడా ఎలాంటి వాళ్ళు వచ్చినప్పటికీ క్యూ లైన్లోనే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, ఎవరైనా అమ్మవారి దగ్గర సమానం అనేటువంటి ఒక మంచి ఒక సాంప్రదాయాన్ని వారు దేవస్థానంలో తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.
నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. మిరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.